చేతులు కాలక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి షాక్ కొట్టాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడంతో అధికార పార్టీ అంతర్మధనంలో పడింది. ప్రస్తుతం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు 151 ఎమ్మెల్యేలు ఉన్నారని, 50% ఓట్లు వచ్చాయని ఎవరిని లెక్కచేయని తత్వంతో ముందుకు సాగిన వైసీపీ సర్కార్కు మొన్నటి పటపత్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బాడు పగిలే తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై లాజిక్ లేని విశ్లేషణలు, పిచ్చి లెక్కలు చెప్పి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరూ అంతగా స్పందించలేదని ఫీడ్బ్యాక్ వచ్చింది. పైగా ఐపాక్ బృందంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు. రాజకీయంగా ఇబ్బందులు లేకుండా గౌరవంగా బయటపడాలంటే దిద్దుబాటు చర్యలు తప్పవని ఐపాక్ బృందం తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చివరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఐపాక్ బృందం చెప్పింది. దిద్దుబాటు చర్యలను సూచిస్తూ ఉద్యోగులకు స్నేహహస్తం అందించాలని సూచించింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై వారు మండిపడుతున్నారని ఐపాక్ పేర్కొనడంతో ఇప్పుడు ఆర్థికంగా నిధులు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. ఉద్యోగులపై ఒంటికాలితో వెళుతున్న కొంతమంది ఉన్నతాధికారులను బదిలీ చేసి వారి స్థానంలో ఉద్యోగులతో లౌక్యంగా ఉండే అధికారులను నియమించి ఆర్థికేతర పనులు ఏవైనా ఉంటే వెంటనే చేయాలని నిర్ణయించారు. అందుకే మంత్రివర్గ ఉపసంఘం తరచూ సమావేశమై ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. అయితే ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఏం చేసినా ఉపయోగం లేదని తేల్చి చెప్పేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ అమరావతి ఉద్యోగ జేఏసీ నేత బొప్పరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాకు స్పష్టంగా లెక్కలు కావాలి. ఏ ఒక్క లెక్కడ కూడా లెక్కలేదు. తన సొంత ఉద్యోగులకే ప్రభుత్వం లెక్కలు చెప్పకపోతే ఇక మిగతా లెక్కలు ఏం చెప్తారు ప్రజలకి? కాబట్టి మా లెక్కలు, మాకు ఎంతెంత బకాయిలు పడ్డారో, ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో లెక్కలు చెప్పండి. డబ్బులు వాయిదాల రూపంలో అయినా ఒప్పుకుంటామే తప్ప మీరు లెక్కలు కూడా చెప్పకపోతే రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి? ఈ సమస్యలన్నీ ప్రభుత్వం తేల్చేంత వరకు ఎన్ని రోజులైనా ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తూ గాంధేయవాదుల ఉద్యమాన్ని చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఏకతాటి మీద కలిసి వస్తున్నారు. ఇప్పుడైనా ఉద్యమంలోకి రానటువంటి నాయకత్వం అందరూ కూడా దయచేసి మీరు కలిసి అన్నారండి, లేదా విడిగైనా ఉద్యమం చేయండి నాయకులందరూ కూడా పిలుపునిస్తున్నాను. ఇక పార్టీలో అనుబంధ సంఘాలతో పాటు పార్టీ నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను గతంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చూసుకునేవారు. అయితే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిని తప్పించడంతో పాటు అనుబంధ విభాగాలకు కూడా విజయసాయిరెడ్డికి సహాయకుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. ఏవైందో తెలియదు కానీ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు, నేతల మధ్య సమన్వయం చేసేందుకు మళ్లీ విజయసాయిరెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ కార్యకర్తల్లో, ద్వితీయ శ్రేణి నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని కూడా ఐపాక్ బృందం ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఈ ఫీడ్బ్యాక్ తో ఖంగు తిన్న హైకమాండ్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎందుకంత అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకున్నారు. ఎన్నికలకు ముందు డబ్బు ఖర్చు చేసుకున్న బిల్లులు రాకపోవడం, ఎమ్మెల్యేలకు నేతలకు మధ్య సయోచ్య లేకపోవడం, ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలను నిర్లక్ష్యం చేయటం, చివరకు కాంట్రాక్టులు కూడా కమిషన్ తీసుకుని ఇవ్వటం, ఇసుక, మట్టి, ఇతర మాఫియాలన్నీ ఎమ్మెల్యేల చేతిలో ఉండటంతో పలువురు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తేల్చారు. దీంతో ఒక్కో నియోజకవర్గంలో 300 మంది వరకు క్రియాశీలక నేతలు, కార్యకర్తలను గుర్తించి వారికి ఆర్థిక సాయం చేసే ప్రతిపాదనను పరిశీలించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేశారని చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై పలువురు ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ఎన్నికలకు ముందు ఇటువంటి ప్రయోగం చేస్తే తమను నిర్లక్ష్యం చేసినట్లు అవుతుందని, దీంతో మిగతా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురవుతారని, ఇప్పుడిలా చేస్తే రాజకీయంగా నష్టపోతామని నిర్మోహమాటంగా చెప్పేశారు. దీంతో కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలను సంతృప్తిపరచడం ఎలా అని వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. చివరకు కంచుకోటగా ఉన్న రాయలసీమలో కూడా భిన్నమైన ఫలితాలు రావటం, ఉత్తరాంధ్ర రాయలసీమలో బీజేపీకి పడిన ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్స్ టీడీపీకి వేయటంతో ప్యాలెస్ వర్గాలు ఖంగుతిన్నాయి. బయటకు చెప్పకపోయినప్పటికీ లోపల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దిద్దుబాటు చర్యలు చేపడదామంటే ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది.